టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కార్లను చూసి సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి. టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ 50 కార్లను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. సో దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో దాదాపు 50 కార్లను కొనుగోలు చేశారట తారక్. మరి ఈ కార్లని కొనుగోలు చేసిన దానికి ప్రచారం ఎన్టీఆర్కి మరి సంబంధించినటువంటి మరి రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ అయినటువంటివి కావచ్చు. ప్రత్యేకంగా దానికి మళ్ళీ మనం ఏ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని సో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే చాలంటూ చెప్తున్నారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం తీసుకున్న ఈ నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు విజయశాంతి. రాజకీయాల్లో రాణించడం అంటే అంత సులభం కాదు, ముఖ్యంగా సినిమా స్టార్స్కి. అందరూ మన వెంటే ఉన్నట్టుంటారు, కానీ ఒక్కసారి రాజకీయ రణరంగాల్లో తిరిగితే మనం ఒంటరి పోరైపోతాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ మంచి మాటకారి, తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా తనైతే మనకు ఎంతో చక్కటి దర్శనాన్ని అందిస్తారు, అంటే మనకి రాజకీయాల్లో మంచి లాభాన్ని మనకి అందిస్తారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచారం కోసం 50 కార్లు కొనుగోలు చేశారంటే ఈ బస్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది. ఇంతకంటే తారక్ ఇంకేం సాధించాలి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు వెహికల్స్కి సంబంధించిన విషయాలే మరి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అంతేకాకుండా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మరి కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు చేస్తున్నటువంటి విషయాల్లో మాత్రం అభిమానులు కోరుతున్నంత మేరకు ఎంతో సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు, అంతే తప్ప మరొకటి ఏమీ లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా అభిమానులు మాత్రం చాలా కష్టంగా ఉన్నారు. వరుసగా మరి సినిమాలు రాలేదని ఫీల్ అవుతున్నారు ఈ తరుణంలో. తారక్ తెలుగుదేశం పార్టీతో అయినా ఇలా బయట కనపడడం చాలా ఆనందంగా ఉందంటున్నారు విజయశాంతి.